हेलो फ्रेंड्स, नमस्ते। वेलकम बैक टू हाउस वाइफ संजय। सो ई रोज वीडियो प्रेग्नेंसी गुरिंची कोन्नी विषयालु मीतो चेप्पबोतुन्नानु। लास्ट वीडियो నేను ఫస్ట్ మంత్ మేము మేడం కలిసినప్పుడు మాకు ప్రాసెస్ ఎలా చేశారు, ఏం చెప్పారు అనేది కూడా ఆల్రెడీ మీరు చూసే ఉంటారు ఆ వీడియో। ఈ వీడియోలో అయితే నేను సెకండ్ మంత్ డేట్ వచ్చిన నుంచి మేడం కలిసిన నుంచి ప్రాసెస్ ఏం చేశారు, ఎలా చేశారు సెకండ్ మంత్ మాకు ఎట్లా అనేది అన్నీ కూడా మీకు చెప్తాను। సెకండ్ మంత్ అయితే మాకు జూను 5వ తేదీన 6వ తేదీన డేట్ వచ్చిందండి। ఆ డేట్ వచ్చిని రెండో రోజు మళ్ళీ మేము హాస్పిటల్కి వెళ్ళాము, వెళ్ళి మేడంని కలిశాము। మేడంని కలిస్తే ఇంకా మేడంతో కూర్చొని మాట్లాడాము। అప్పుడు కొన్ని విషయాలు మేడంతో డీప్గా మా డౌట్లన్నీ కూడా మాట్లాడామన్నమాట। ఎట్లా ఏమి అప్పుడు కొన్ని విషయాలు మేడంతో నేను అడిగాను। మేడం, మేము చాలా ఇయర్స్ నుంచి హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాము, ఎన్నో హాస్పిటల్స్ తిరిగాము, ఎక్కడా కూడా మాకు డాక్టర్స్ ఏం చెప్పలేదు, పిల్లలు అవుతారా అవ్వరా, ఏంటి ప్రాబ్లము, ఏ ప్రాబ్లం వలన అవ్వలేదు పిల్లలు, ఇవన్నీ కూడా మేడంని అడిగాను నేను అక్కడ సెకండ్ మంత్ కలిసినప్పుడు। అంటే సెకండ్ మంత్ మాకు ప్రెగ్నెన్సీ అప్పటి నుంచి ప్రాసెస్ స్టార్ట్ చేశారు కాబట్టి ఆ మంత్ ఉన్న డౌట్లన్నీ కూడా మేడం నేను అడిగాను। ఎక్కడ మాకు చెప్పలేదు, మీరైనా చెప్పండి మేడం, మాకు క్లారిటీగా చెప్పండి, మాకు ఏ డాక్టరు మేము అడిగినా కూడా అవుతుందమ్మా, ఓపిక ఉండాలి ఇలా చెప్పేవాళ్ళు అనమాట మాకు డాక్టర్స్, ఏ అడిగాం మేము ఇంతకుముందు కూడా, ఏంటి మేడం క్లారిటీ కొంచెం చెప్పండి అని అడిగితే ఇలా చెప్పేవాళ్ళు మాకు, అవుతారులేమ్మా ఓపిక ఉండాలి, మనకి మనం చూపించుకున్న వెంటనే ప్రాసెస్ చేసిన వెంటనే అవ్వాలంటే అవ్వరు కదా ఇలా చెప్పేవాళ్ళు అనమాట। సో ఈ డాక్టర్తో అడిగాము ఇవన్నీ, ఇలా చెప్పారు మేడం దేనివల్లనే పిల్లలు అవ్వరు, డేట్ దేనివల్లనే డేట్ రాదు, ఎట్లా ఇవన్నీ అడిగాను। అడిగితే అప్పుడు మేడం మాకు చెప్పారు, అంటే నాకైతే పీసీఓడీ ఉంది కాబట్టి డేట్లు రాలేదు, కొందరికైతే హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వలన కూడా అవదంట డేటు। సో ఫస్ట్ మేము చూపించుకున్నప్పుడు అప్పుడు నాకు పీసీఓడి గురించి ఎంతేం చెప్పలేదు, కానీ నా మ్యారేజ్ అయిన నుంచి కూడా నాకు డేట్లు అనేది కరెక్ట్ రాలేదండి। సో అప్పుడైతే మాకు ఎక్కడ పీసీఓడి ఉందనేసి ఫస్ట్ మేము 3-4 సంవత్సరాలు చూపించుకున్నప్పుడైతే ఎక్కడ చెప్పలేదు మాకు అన్నమాట। అప్పుడు అడిగినప్పుడు అందరినీ మాకైతే హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వల్లనే డేట్ రాలేదమ్మా అనేసి మాకు చెప్పారన్నమాట। సో ఈ మేడం కూడా అలా చెప్పింది, కొందరికి పీసీఓడి వలన రాకపోవచ్చు, కొందరికి హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వలన రాకపోవచ్చు, ఇలా ఉంటుందమ్మా, పీసీఓడి అయితే ట్యాబ్లెట్తో కంట్రోల్ చేసుకుంటూ ఇలా ప్రెగ్నెన్సీకి స్టార్ట్ చేయొచ్చు, ఇలా అనేసి అన్ని కొన్ని విషయాలు మేడం చెప్పారు। అడిగితే మేడం అప్పుడు చెప్పారు మాకు, అవన్నీ ఏం ఆలోచించొద్దమ్మా, ఖచ్చితంగా అవుతారు, మీకు ఏ ప్రాబ్లం లేదు, ఫస్ట్ అయితే 3 మంత్స్ న్యాచురల్గా ఇలా ట్రై చేద్దాము, 3 మంత్స్ ట్రై చేసిన తర్వాత కూడా మనకు ప్రెగ్నెన్సీ రాకపోతే ఐయుఐకి వెళ్దాము, ఐయుఐ కూడా 3 మంత్స్ ట్రై చేద్దాము, ఐయుఐ ద్వారా కూడా మనకు 3 మంత్స్ ప్రెగ్నెన్సీ రాకపోయిందనుకో ఐవీఎఫ్కి వెళ్దాము అనేసి మేడం చెప్పారన్నమాట। సో అవన్నీ కూడా మేము డీటెయిల్స్ తీసుకున్నాము, అంటే అమౌంట్ ఎంత అవుతుంది, ప్రాసెస్ ఎలా ఎలా ఉంటుంది, ఐయుఐ కావచ్చు ఐవీఎఫ్ ఈ ప్రాసెస్లు అన్నీ కూడా మేడంని అడిగి కనుక్కోవడం జరిగింది। అంటే మనకు ఒక ప్లానింగ్ అంటూ ఉంటుంది కదండి, అంటే దేనికి ఎంత అమౌంట్ అవుతుంది, ప్రాసెస్ ఎలా ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మేము మేడం దగ్గర డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకున్నాము। సో అవన్నీ కూడా మేడం మాకు ఏం చెప్పారు ఎలా చెప్పారు అనేది నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాము। సో ఇలా అన్ని డీటెయిల్స్ తీసుకున్నాము ఆ మంత్ అయితే తీసుకొని, ఇంకా ఓకే మేడం అట్లనే చేద్దాము, ఫస్ట్ అయితే 3 మంత్స్ ఇలానే స్టార్ట్ చేద్దాము అనేసి మేము కూడా డిసైడ్ అయ్యి ఇంకా మేడంకి చెప్పాము। చెప్పిన తర్వాత ఇంకా అప్పుడు 2వ రోజే కాబట్టి నాకు స్నానింగ్ చేశారు, ఒక టెస్ట్ చేశారు మేడమే, టెస్ట్ చేసి ఇంకా 2వ రోజు నుంచి 6వ రోజు వరకు వేసుకోవడానికి అంటే ఎగ్ ఫార్మింగ్కి ట్యాబ్లెట్ ఇచ్చారన్నమాట। ట్యాబ్లెట్లు ఇచ్చి ఎగ్ ఫార్మింగ్కి కూడా ఇంజెక్షన్లు వాడదాము ఈ మంతే అనేసి మేడం మాకు చెప్పారు। అంటే ఎగ్ ఫార్మింగ్కి మనం ఇంజెక్షన్లు తీసుకోవడం వలన ఎగ్ సైజు కొంచెం క్వాలిటీ వస్తుంది, సైజు బాగా వస్తుంది అన్నట్టు మేడం చెప్పారు మాకు।
ఇంకా ఆరు రోజు ట్యాబ్లెట్లు వాడాము, ఏడో రోజు మళ్ళీ రమ్మని చెప్పారు. రమ్మని చెప్పి టెస్ట్ చేశారు. టెస్ట్ చేసి ఇంకా ఇంజెక్షన్ కూడా ఇచ్చారు మేడము. ఏడో రోజు నుంచి కాబట్టి మూడు నాలుగు ఇచ్చారండి. పదో రోజు వరకు రోజొకటి రోజొకటి ఎగ్ ఫామింగ్కి ఇంజెక్షన్ కూడా ఇచ్చారు. డే బై డే టెస్ట్ చేస్తూ వచ్చారు. అంటే ఏడో రోజు టెస్ట్ చేశారంటే మళ్ళీ తొమ్మిదో రోజు, మళ్ళీ పదకొండో రోజు, మళ్ళీ పదమూడో రోజు ఇలా టెస్టులు చేస్తూ వస్తారన్నమాట. నాకైతే ఒక్కొక్క మంత్లో రెండు సార్లు కూడా చేశారు. ఆ మంత్ నాకు ఏడో రోజు చేశారు. ఏడో రోజు ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎనిమిదో రోజు చేశారు, మళ్ళీ పదో రోజు చేశారు, మళ్ళీ పన్నెండో రోజు చేశారు. ఇలా చేస్తూ వచ్చారన్నమాట. టెస్ట్ చేస్తూ ఒక సైడ్ ఇంజెక్షన్లు వాడుతూ ఇంకా మెడిసిన్స్ అనేది కామన్. మనకు ప్రెగ్నెన్సీ స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని బలానికి కొన్ని ఉంటాయి కదా ఏదో మెడిసిన్స్, అవన్నీ కూడా ఇచ్చారు. సో అవన్నీ వాడుతూ ఉన్నాను. మెయిన్ అయితే ఇట్లా డే బై డే టెస్టులు చేస్తూ ఎగ్ సైజుని బట్టి ఆడ ఎట్లా ఎట్లా ఇంజెక్షన్లు ఇవ్వాలని దాన్ని బట్టి కూడా మేడం ఇంజెక్షన్లు ఇస్తూ వచ్చారు. సో నాకైతే సెకండ్ మంత్ ఎగ్ ఫామింగ్ 14వ రోజుకి ఎగ్ సైజ్ అనేది కరెక్ట్గా వచ్చింది. అయితే 14 రోజు టెస్ట్ చేశారు. అంటే ఎగ్ సైజ్ ఎలా ఉండాలనేది నాకు ఇంతకు ముందే తెలుసు అండి. చాలా హాస్పిటల్స్ తిరిగాం కదా మేము, అక్కడ మాకు రిపోర్ట్ ఇస్తారు. రిపోర్ట్ ఇచ్చినప్పుడు మేము చూస్తూ ఉన్నాము ఎట్లా ఎట్లా ఉండాలనేది. కొన్ని సార్లు మేడంను కూడా మేము అడిగాము, కనుక్కున్నాము. ఇక్కడైతే మాకు మేడం రిపోర్ట్ అయితే ఇవ్వలేదు. మేడం అక్కడ చేసేటప్పుడు చెప్పి సిస్టమ్ కూడా నా దగ్గర నా వైపు మళ్ళిచ్చి చూపించేదనమాట. ఇన్ని ఎగ్స్ ఉన్నాయమ్మా, ఈ ఓవరీలో ఇన్ని ఎగ్స్ ఉన్నాయి, ఈ ఓవరీలో ఇన్ని ఎగ్స్ ఉన్నాయి అనేది మేడం నాకు చూపిస్తూ చెప్తూ ఉంటారు. అక్కడ నాకు ఐడియా వచ్చేదనమాట ఎగ్ సైజ్ ఎట్లా ఏమనేది. మాకు సైజ్ చెప్తుంటుంది కదా మేడం. 14 రోజుకి నాకు ఎగ్ సైజ్ అనేది కరెక్ట్గా వచ్చింది. ఎగ్ సైజ్ అనేది ఎంతవరకు ఉండాలనేది కొందరికి డౌట్ ఉంటుందండి. అవి చాలా వీడియోస్లో ఉంటాయి యూట్యూబ్లో కూడా. నేను కూడా ఫస్ట్ యూట్యూబ్లో చూసి తెలుసుకున్నానులేండి. ఎగ్ సైజ్ అనేది 18 నుంచి 20 వరకు ఉంటే కరెక్ట్ సైజ్ అంట. నాకైతే 27కి కూడా వెళ్ళింది అండి. ఈ హాస్పిటల్లో చూపించుకున్నప్పుడు కాదులేండి, వేరే హాస్పిటల్లో కూడా 27కి కూడా వెళ్ళింది ఎగ్ సైజు. 27కి వెళ్ళినప్పుడు మనకి ఇంజెక్షన్ ఇవ్వరు. ఇంజెక్షన్లు ఇస్తే ఏదో ప్రాబ్లం అవుతుందంట, అట్లా ఇంజెక్షన్ ఇవ్వరు. ఎగ్ సైజు ఓవర్గా పెరిగిపోయినప్పుడు అట్లా ఇంజెక్షన్ ఇవ్వరు రిలీజ్ అవ్వడానికి. దానంతకు అదే రిలీజ్ అవ్వాలన్నమాట. సో నాకైతే సెకండ్ మంత్ చూపించుకున్నప్పుడు 14 రోజుకి ఎగ్ సైజ్ అనేది కరెక్ట్ సైజుకి వచ్చింది. ఇప్పుడైతే ఎగ్ రిలీజ్ అవ్వడానికి ఇంజెక్షన్ ఇద్దామా అని చెప్పేసి మేడం మాకు 14 రోజు సాయంత్రం రమ్మని చెప్పారు. అంటే నాకు నైట్ ఇచ్చారండి ఎగ్ రిలీజ్ అవ్వడానికి. నాకు పగులు ఎప్పుడు ఇవ్వలేదు ఇక్కడైతే మేడము. వేరే హాస్పిటల్ ఇచ్చారు కానీ మేడం అయితే ఇవ్వలేదు. నైట్ 9:30 అట్లా రమ్మని చెప్పారు. చెప్తే ఇంకా 14 రోజు మేము వెళ్ళాము. డేట్ వచ్చిన 14 రోజు మాకు నైట్ ఇంజెక్షన్ ఇచ్చారు. 24 అవర్స్లో అంటే 24 గంటల్లో ఎగ్ అనేది ఎప్పుడైనా రిలీజ్ అవ్వచ్చంట. ఆ 15 రోజులు మనము వాడాలి కదా ట్యాబ్లెట్లు. అంటే అప్పుడు ఇంకో వేరే మనం ఫస్ట్ వాడేటియే కాకుండా వేరేటి కూడా రాపిస్తారు ట్యాబ్లెట్లు. ఇంకా ఎగ్ రిలీజ్ అవ్వడానికి ఇంజెక్షన్ వేశారంటే మళ్ళా రమ్మని అని చెప్పారు మేడము. ఆ 15 రోజులే ఎగ్ రిలీజ్ అయ్యేంత వరకే మనము డే బై డే కానీ రోజు మార్చి రోజు కానీ ఇలా వెళ్ళాలన్నమాట. ఎగ్ రిలీజ్ అవ్వడానికి ఇంజెక్షన్ ఇచ్చారు కాబట్టి ఇంకా కొన్ని ట్యాబ్లెట్లు రావించి భార్య భర్త ఇద్దరు దగ్గర ఉండండి, ఇట్లా 24 గంటలు ఎప్పుడైనా రిలీజ్ అవ్వచ్చు, అయిన తర్వాత కూడా 2-3 రోజుల్లో ఇలా దగ్గర ఉండండి అనేసి మేడం మాకు అన్నీ కూడా చెప్పి ఇంకా పంపించారన్నమాట. ఇంకా మేము జూన్ మొత్తం అంతా వెయిట్ చేస్తూ ఆ ట్యాబ్లెట్లు వాడుతూ వెయిట్ చేస్తూ ఈసారైనా కన్ఫర్మ్ అవుతుంది అవ్వదా ఎట్లా అనేసి ఇట్లా ఆలోచించుకుంటూ ఇలా ఉంటాము. మెయిన్ మనం ఫోన్ వాడకుండా ఉండాలండి. ఆ జూన్ మొత్తం కూడా మా హస్బెండ్ చెప్తూనే ఉన్నాడు ఫోన్ అస్సలు మాట్లాడద్దు, వాడద్దు, చూడద్దని. నేనైతే ఫోన్ చూడడం అయితే చాలా తగ్గించేశాను. మనం ట్రీట్మెంట్ తీసుకుండేటప్పుడు ఇవన్నీ కూడా చూసి కనుక్కోవడం వేరు, మళ్ళీ 24 గంటలు ఫోన్ మీదనే పడి అన్ని వీడియోలు చూస్తూ ఉండడం వేరన్నమాట. సో మనకి ఎక్కడైతే అవసరం ఉంటుందో, ఎంతవరకు అయితే అవసరం ఉంటుందో అంతవరకు మనం చూడాలి, కనుక్కోవాలి. మనకి ఏదైనా డౌట్లు ఉంటే డాక్టర్ని అడగాలి. ఇవన్నీ కూడా
చేయాలి కానీ 24 గంటలు మన వీడియో చూడడం అనేది ఆపేసేయాలి. సో అట్లా నేను నాకు ఏదైతే అవసరం ఉంటుందో అట్లా కొన్ని నేను వీడియో చూసేదాన్ని అవసరాన్ని బట్టి చూసేదాన్ని. ఫోన్ అయితే ఆ మంత్ తగ్గిలేకపోయాను అన్నమాట, ఎందుకంటే నాకు ఎక్కువ ఫోన్లు చేస్తూ ఉంటారు అక్క వాళ్ళు, చాలామంది ఉన్నారు అక్క వాళ్ళు అన్న వాళ్ళు అందరూ ఫోన్లు చేస్తూ ఉంటారు. నేను ఇంకా మాట్లాడుతూ ఉంటాను, ఎక్కువ ఫోన్ మాట్లాడుతూ ఉన్నాను. అంటే మామూలుగానే ఫస్ట్ నుంచి కూడా కొంచెం ఫోన్ ఎక్కువ మాట్లాడుతూ ఉంటాను, అందరూ నాకే చేస్తారు కాబట్టి నేను ఇంకా ఎక్కువ ఫోన్లు మాట్లాడాలి. మాట్లాడకపోతే వాళ్ళు ఫీల్ అవుతారు కదా, ఫోన్ ఎత్తకపోయినా ఫీల్ అవుతారు. మళ్ళీ సరే అయితే ఇంకా ఉంటాను అని రెండు మాటలు మాట్లాడి ఉంటాను అని పెట్టేసినా ఫీల్ అవుతారు, అంటే ఎందుకు ఫోన్ కరెక్ట్గా మాట్లాడలేదే, ఎప్పుడు ఛాన్స్ ఏం మాట్లాడుతుంది, ఈసారి అయితే ఒక నిమిషమే మాట్లాడింది, రెండు నిమిషాలే మాట్లాడారే అనేసి ఇలా ఫీల్ అవుతారనేసి నేను ఎవరు ఫోన్ చేసినా కూడా వాళ్ళ పెట్టేసేంత వరకు సరే ఉంటాము మాటలు అయిపోయినంత వరకు అట్లా మాట్లాడేదాన్ని. సో అది ఆ మంత్ నాకు మైనస్ అయిందేమని నేను కూడా అనుకున్నాను. మా హస్బెండ్ అయితే చాలా వరకు చెప్తూనే ఉన్నాడనమాట, ఫోన్ తగ్గియాలి తగ్గియాలి బెటర్ అనేసి. సో ఎవరైనా కొంచెం ఫోన్లు తగ్గించుకోవడమే బెటరు. సో ఇక్కడ మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి, చాలా ఇంపార్టెంట్ విషయం కాబట్టి ఇక్కడ మళ్ళీ మీకు చెప్తున్నాను. మెయిన్ మనకు ఎగ్ సైజు పెరుగుతూ ఉంటుంది కదా, ఎగ్ సైజు పెరగడమే కాకుండా ఎండోమెట్రియం కూడా చూసుకోవాలి. ఇది మేడం మామూలుగా మేడమే డాక్టరే వాళ్ళు డిసైడ్ చేస్తారులేండి, మనం చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళకు కూడా అన్నీ తెలిసి ఉంటాయి కాబట్టి. ఆ ఎండోమెట్రియం థిక్నెస్ కూడా బాగుండాలంట, 7-8 అలా ఉంటే ఎండోమెట్రియం థిక్నెస్ కొంచెం ప్రెగ్నెన్సీ రావడానికి ఛాన్సెస్ ఉంటాయంట, బాగుంటాయంట. 8-9, 9-10 ఇలా ఉంటే ఇంకా ఛాన్సెస్ బాగుంటాయంట. ఎండోమెట్రియం థిక్నెస్ 9-10 ఉన్నింది అనుకోండి కన్ఫామ్గా ప్రెగ్నెన్సీ వస్తుంది అంటండి. సో ఇవన్నీ కూడా నేను కొన్ని వీడియోలు చూసి కనుక్కున్నాను, అంటే సెకండ్ మంత్లోనే నేను మేడంని అడగాలనుకున్నాను కానీ ఇవి కానీ అడగలేదు నేనైతే మేడంని. మేడం అన్నీ కూడా మేడం బాగా చూస్తున్నారు, మేడమే డిసైడ్ ఎలా చెప్తే అలా వెళ్దామన్నట్టు మేము అన్నీ కూడా ఏం అడ్డం చెప్పలేదు. నాకు సెకండ్ మంత్ చూపించుకున్నప్పుడు అయితే ఎగ్ సైజు 14 రోజుకి కరెక్ట్ సైజ్ వచ్చింది, 14 రోజుకి ఎండోమెట్రియం కూడా 6-7 లోపలే ఉన్నింది అనమాట, 7 కూడా లేదు 7కి లోపలే ఉన్నింది. సో అందువలన ఆ మంత్ కూడా ఫెయిల్ అయిందేమనేసి నేను అనుకున్నాను. 7కి లోపలున్న అవ్వదని కాదండి, అవుతుందంట కానీ కొంచెం తక్కువ ఛాన్సెస్ ఉంటాయంట. ఉరివే అవ్వదు అనేటికంటే మేడం డిసైడ్ చేయరు కదా, వాళ్ళకు కూడా తెలుసు ఎంతవరకు ఉంటే ఎంతవరకు ఛాన్సెస్ ఉంటాయని అన్నీ తెలుసు. కానీ ఇక్కడ ఎగ్ సైజు పెరిగిందనేసి ఇంకా మేడము అది కవర్ అయిపోతుందిలే అనేసి అనుకున్నట్టున్నారు. సో ఇవన్నీ కూడా డాక్టర్సే జాగ్రత్తలు తీసుకొని ఎక్కడ ఏం చేయాలని అన్నీ కూడా వాళ్ళే చేస్తారనమాట, మనం ఏమి అడగాల్సిన అవసరం లేదు. మనకు డౌట్ ఉంటే మనం అడగచ్చు, మనం అడిగినా కూడా సిరాకు పడకుండా చెప్పే డాక్టర్స్ మాత్రమే మనము చూసుకోవాలి. ఇంత ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా మనకు డాక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. వాళ్ళు చీటికి మాటికి అన్నిటికీ చిన్నదానికి పెద్దదానికి ప్రతి ఒక్కదానికి సిరాకు పడుతూ ఉంటే మనకు ప్రెగ్నెన్సీ ఏమొస్తుందో తెలియదు కానీ అది ఒక హెడ్ఏక్ వచ్చేస్తుంది. సో మెయిన్ డాక్టర్స్ మాత్రం కన్ఫామ్గా మనము మంచి డాక్టర్ని చూసుకోవాలి. నేను లాస్ట్ వీడియోలో కూడా మీకు చెప్పాను, ఎండోమెట్రియం థిక్నెస్ పెరగాలంటే క్యారెట్ బీట్రూట్ దాలింబ విత్తనాలు కీవీ ఇవన్నీ తింటే కొంచెం బాగా పెరుగుతుందంట, ఇవన్నీ కూడా మాకు మేడమే చెప్పారనమాట. సో ఇవన్నీ కూడా నేను ఫాలో అయ్యేదనమాట, ఇవన్నీ అన్నీ ఫాలో అవుతూ ఉన్నాను. నేను ఫాలో అయ్యేటివి నేను ఎక్స్పీరియన్స్ చేసినవన్నీ కూడా మీకు చెప్తున్నాను. ఎవరైనా కూడా కొంచెం ఇవన్నీ కూడా మనము జాగ్రత్త తీసుకోవాలి, అన్నీ డాక్టర్ మనం ఏ జాగ్రత్త తీసుకోకుండా అన్నీ ఆ డాక్టరే సరిగా చూడలేదు అనేసి మనం అనుకోకూడదు. మనం చేసేది మనం చేయాలి, డాక్టర్ చేసేది డాక్టర్ వాళ్ళు చేస్తారు, అంతా కూడా ఇంకా దేవుందయ్య అన్నమాట. మనం ఏది చేయకుండా అన్ని డాక్టర్ని అనకూడదు. సో ఈ 15 రోజులు కూడా కొంచెం మనం ఎట్లా పడితే అట్లా బరువులు మోయడం కావచ్చు, రెస్ట్ తీసుకోకుండా మన ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది తినడము, అంటే కొన్ని వేడి వస్తువులు ఉంటాయి కదా అవన్నీ కూడా కొంచెం తినకుండా జాగ్రత్త పడాలి మనం కూడా. అదే సో మనకు ప్రెగ్నెన్సీ వస్తుందా రాదని పక్కన పెడితే మన జాగ్రత్తలో మనం ఉంటే మనకు కూడా బెనిఫిట్టే.
నేనైతే సెకండ్ మంత్ ప్రాసెస్ స్టార్ట్ చేసిన నుంచి కూడా ఇవన్నీ జాగ్రత్తలు తీసుకున్నానండి. చికెన్ తక్కువ తినడము, వంకాయ తినకుండా ఉండడము, కొన్ని సల్ల వస్తువులు ఎక్కువ, సబ్జా గింజలు ఇలా సల్ల వస్తువులు ఎక్కువ తీసుకోవడము, బట్టలు పిండడము, బరువులు మోయడము, ఇవన్నీ కూడా నేనైతే ఆ మంత్ అంతా కూడా జాగ్రత్త పడ్డాను. అయినా కూడా నాకు జూలై 9వ తేదీ మళ్ళీ డేట్ వచ్చింది. డేట్ వచ్చిన తర్వాత మళ్ళీ 2వ రోజు వెళ్ళాము మేడం దగ్గరికి. 2వ రోజు వెళ్తే మళ్ళీ 3rd మంత్ ప్రాసెస్ ఎలా స్టార్ట్ చేశారు, ప్రాసెస్ ఏమన్నా మార్చారా లేదా అదే ప్రాసెస్ స్టార్ట్ చేశారా, ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ మంత్ కూడా మాకు సక్సెస్ అయితే అవ్వలేదు సెకండ్ మంత్. సో ఓకే ఫ్రెండ్స్, ఈ సెకండ్ మంత్ వీడియో అయితే ఇది. 3rd మంత్ వీడియోలో ఇంకా కొన్ని విషయాలు మీతో మంచి మంచి విషయాలు మాట్లాడతాను. సో ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. తప్పకుండా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ క్లిక్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియో చూసే ముందే లైక్ మాత్రం కంపల్సరీ చేయండి. మీరు లైక్ చేయడం వలన నాకు చాలా హెల్ప్ అవుతుంది, ఈ వీడియో ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది. వాళ్ళల్లో నాలాగా పిల్లలు లేట్గా అయ్యి ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు చూశారనుకో, వాళ్ళకు కూడా బాగా యూజ్ అవుతుంది. తప్పకుండా లైక్ మాత్రం చేయండి. సో ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మంచి వీడియోలను కలుసుకుందాము. బాయ్ బాయ్.